హాయ్ ఫ్రెండ్స్, నేను కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ నందగోపాల్ రాయలా. ఓకే, మనం ప్రతిరోజు కూడా వ్యోమా డైరీ తరపు నుంచి కూడా క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే వ్యోమా డైరీలో రీసెంట్గా కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా మంచి స్పందన రావడం జరిగింది. అయితే అలాగే ఆర్థమెటిక్ సంబంధించి కూడా చాలామంది అభ్యర్థులు, మరి ఆర్థమెటిక్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్, మేము ఏ విధంగా నేర్చుకోవాలి అని వాళ్ళందరూ కూడా మరి మన యొక్క సంస్థకి కాల్ చేసినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మనము ఆ యొక్క ఆర్థమెటిక్ ఫ్యాకల్టీ అంటే నర్సింగ్ సార్ గారిని మనము అడగడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఆర్థమెటిక్లో వచ్చేసి ప్రధానంగా ఈ యొక్క ఫార్ములాస్ ఉండడము, ఆ ఫార్ములాస్ తోటి మళ్ళీ లెక్కలు చేయడము, ఇవన్నీ కూడా పెద్దగా విషయంగా ఉంటుందండి. బట్ దీన్ని అలా కాకుండా ఫార్ములా బేస్డ్ కాకుండా, ఒక ఆప్షన్ బేస్డ్ కాకుండా, ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్, ఒక నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్ మ్యాథమెటిక్స్ కంటే కూడా, మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కంటే కూడా చాలా ఈజీగా చేసే విధంగా యూనివర్సల్ ఫ్యాక్ట్ బేస్ తోటి మన ఆర్థమెటిక్ నర్సింగ్ సార్ గారు మరి 30 గంటల వీడియో అనేది చేయడం జరిగింది. మరి దానికి సంబంధించి మీరు ఏమైనా సబ్స్క్రిప్షన్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా మీరు vyomadaily.com విజిట్ చేయండి. విజిట్ చేయడం ద్వారా మీకు ఏమవుతుందంటే ఈ యొక్క నర్సింగ్ సార్ గారి యొక్క 30 గంటల వీడియో అనేది మీకు అందుబాటులో దొరుకుతుంది. మీరు వీలైనప్పుడు రోజుకు 10 సార్లైనా ఎన్నిసార్లైనా మీరు చూడవచ్చు. తద్వారా మీరు ఈజీగా అందరికంటే కూడా మరి ముందు ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆర్థమెటిక్ బేస్డ్ ఉన్నటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా మీరు మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులారా, ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ ఫ్యాక్ట్ అనేటువంటి ఒక నూతన మెథడ్ అనేది తను ఫాలో అవుతున్నాడు కాబట్టి ప్లీజ్ ఎంకరేజ్ హిమ్ అండ్ ఆల్సో అందరినీ కూడా మరి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఖచ్చితంగా మరి ఆర్థమెటిక్లో కూడా మంచి మార్కులు సంపాదిస్తారని మనస్ఫూర్తి కోరుతూ మీ నందగోపాల్ రాయల. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందగోపాల్ రాయల. ప్రతిరోజు కూడా మన కరెంట్ అఫైర్స్ క్లాస్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఇక నెక్స్ట్ ఈరోజు కూడా మనం అనుకుంటే ఆల్రెడీ నిన్ననే డిస్కస్ చేసాం. ఏమని డిస్కస్ చేసామంటే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా రేపు చంద్రయాన్ 2 గురించి పేపర్లో వచ్చేటువంటి అవకాశం ఉందండి. అంటే పేపర్లో ఖచ్చితంగా వస్తుంది, అది విజయం అయితే మరి విజయంగా వస్తుంది, లేకపోతే కొద్దిగా నెగిటివ్ అయితే ఎక్కువ నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది అని కూడా మనం చెప్పడం జరిగింది. రాత్రి కూడా నేను అసలు మెల్కొని కూడా చూడడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ మరి 7 సెప్టెంబర్ అర్ధరాత్రి అన్నారు కాబట్టి మరి 1 నుంచి 2 వరకు నిజంగా ఆ ఉద్విగ్నపరిత క్షణాన్ని మనం చూడాలన్న ఉద్దేశంతో జాతి యావత్తు మెల్కొని ఉన్నది. జాతి యావత్తులో మనం కూడా మెల్కొని ఉన్నాం. బట్ దళక్ మరి నరేంద్ర మోడీ గారు కూడా మరి అతను కూడా ఇస్రోలో ఉండి చూడటం జరిగింది. చాలామంది విద్యార్థులను కూడా ఆహ్వానించడం జరిగింది. కాకపోతే ఆఖరి క్షణంలో ఆ యొక్క సంకేతాలు తెగిపోవడం వల్ల మరి ఇస్రోకి మరి చంద్రయాన్ 2 అనేది ఒక పాఠంగా మారిపోయిన విషయంగా చెప్పుకోవచ్చు. మరి లేకపోతే ఒక విజయంగా మారిపోయేది. మరి ఈ విషయం గురించి మరి నరేంద్ర మోడీ గారు శివన్, ఇస్రో చైర్మన్ శివన్ గారిని మరి ఓదారుస్తూ ఏమని అన్నారంటే మరి ఇక్కడ సైన్స్లో వచ్చేసి మరి ప్రయోగాలు మాత్రమే ఉంటాయి, మరి ప్రయోగాలు ప్రయత్నాలు మాత్రమే ఉంటాయి, విఫలం అనే మాట ఉండదు అని చాలా అద్భుతమైనటువంటి మాటని నరేంద్ర మోడీ గారు చెప్పడం అనేది నిజంగా చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. సరే, ఏదైనప్పటికీ ఈరోజు ఇస్రో మరి ఒక చంద్రయాన్ 2 అంటే ద్వారా దక్షిణ ధ్రువం వైపు వెళ్ళాలనుకున్నటువంటి ఆ యొక్క కాంక్ష అనేది మరి అది కాంక్ష లాగానే మిగిలిపోయినది అనే విషయంగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు చేసినటువంటి ప్రయత్నం అనేది మిగతా దేశాలకు కూడా ఒక పాఠంలాగా మారుతుంది, మనకు ఒక అనుభవంలాగా మారుతుంది. రేపు జరగబోయే ప్రయోగాలకి ఇంకా ఎటువంటి తప్పులు లేకుండా ఏ విధంగా మనము మరి విజయవంతంగా ముందుకెళ్ళాలంటే దాని గురించి చంద్రయాన్ 2 అనేది మనకు ఒక లెసన్గా మారుతుంది. మరి సంకేతాలు అయితే ఇప్పుడైతే లేవు. మరి ఒకవేళ మరి ఇంకా మనము అదృష్టం కనుక ఇంకా ఎలా ఉంటే మళ్ళీ సంకేతాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ వస్తే మాత్రము అది మరో చరిత్ర అవుతుంది, రాకపోయినా కూడా మరి చరిత్రలో అది భాగమవుతుందన్న విషయంగా చెప్పుకోవచ్చు. మరి ఇంకో చరిత్రకి ఇస్రో వాళ్ళు శ్రీకారం చుట్టే అవకాశం కూడా ఉంటుందన్న విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు పేపర్లో ప్రధానంగా చంద్రయాన్ 2 గురించే ఇవ్వడం జరిగింది. ఎంతో కలలు గన్నాము, ఎంతో కలలు కానీ 2019 జూలై 22 మరి మనం చేసినటువంటి ఆ యొక్క ప్రయోగము, ఆ రోజే మనము వీడియో చేసిన తర్వాత మరి తెల్లారి మనకు ఆ వీడియోలో మనకు యూట్యూబ్లో వచ్చేసి మనం చూసుకున్నట్టయితే యూట్యూబ్లో థంబ్ నెయిల్లో కూడా మన లక్ష్యం 2019 సెప్టెంబర్ 7 అని పెట్టడం జరిగింది. కానీ విజయవంతం అయిందని 2019 జూలై 22 మనం చెప్పలేదు. 2019 సెప్టెంబర్ 7 మన లక్ష్యం అని చెప్పడం జరిగింది. కానీ 7 అనేది మరి నిజంగా కొద్దిగా మరి ఇస్రో వారిని కాదు మన భారత
యువ శాస్త్రవేత్తలకు అందరికీ కూడా భారతీయుల ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా ఏడు మరి సెప్టెంబర్ 7 తారీఖున కొద్దిగా ఇబ్బందికరమైన విషయంగా చెప్పుకోవచ్చు. సరే ఇక్కడ బిట్టేం రాలేదు అంటే ఇక్కడ బిట్టేం రాదు, ఏ రోజున విఫలమైంది అనేది బిట్టు రాదు, ఎప్పుడైనా విఫలమైనది ఎప్పుడైనా బిట్టు రాదు. ప్రయోగం మాత్రమే మనకి ఇంపార్టెంటు, ఆ ప్రయోగానికి సంబంధించినటువంటి వాహనౌక ఇంపార్టెంటు, ఇంకా రేపు చేపట్టబోయేటువంటి ప్రయోగాలు చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత ఆల్రెడీ చంద్రయాన్ 2 గురించి మనము ఇప్పటికీ ఒక 3-4 క్లాసులలో కూడా దాని గురించి వివరించడం జరిగింది. 2019 జూలై 16 తారీఖునే ప్రయోగిస్తాను అనుకున్నప్పుడు ఆ రోజున కూడా మనం దాని గురించి వివరించాము. 2019 జూలై 22 తారీఖున మరి ప్రయోగించినప్పుడు ఆ రోజున మనం వివరించడం జరిగింది. ఆ తర్వాత మరి రీసెంట్గా కూడా చంద్రయాన్ 2 గురించి మనము జనవరి 2 జూలై కరెంట్ అఫైర్స్ క్లాస్లో కూడా వివరించిన విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇలా మనం 4-5 దశలలో మనం కరెంట్ అఫైర్స్ గురించి, కరెంట్ అఫైర్స్లో భాగంగా చంద్రయాన్ 2 గురించి మనం డిస్కస్ చేసాం. ఇదంతా చెప్తుంటే చాలామంది అభ్యర్థులు కొంతమంది మళ్ళీ కామెంట్లో సోది అని కూడా రాసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇది చంద్రయాన్ 2 అనేది ఒక బాధ, ఇది సోది కాదు, ఇది భారత్ యావత్తు బాధ. ఒకవేళ మీరు సోది అని రాసినట్టే మీరు ఒక దేశద్రోహులాగా మారిపోయే అవకాశం ఉంటుంది. దేశద్రోహం అనేది ఎందుకని చెప్తున్నామంటే, దేశద్రోహం అనేది రీసెంట్గా ఒక జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి ఆమె ఉంది. ఆమె చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూమెంట్ పార్టీకి చెందినటువంటి ఆమె, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ మూమెంట్ అటువంటి పార్టీ, ఈ పార్టీకి చెందినటువంటి షెహలా రషీద్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ షెహలా రషీద్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కాశ్మీర్ పీపుల్స్ మూమెంట్, ఈ యొక్క పార్టీకి చెందిన నాయకురాలు షెహలా రషీదు మరి ఆర్టికల్ 370 అలాగే 35A రద్దు చేసిన తర్వాత మరి నిజంగా ఈ జమ్మూ కాశ్మీర్లో ఒక లూటీ జరుగుతుందని ఆమె కామెంట్లు అనేది చేయడం జరుగుతుంది. తద్వారా ఒక పిటిషనర్ అనేటువంటి వ్యక్తి ఈ మీద మరి దేశద్రోహం కేసు అనేది నమోదు చేసిన విషయంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క ఆర్టికల్ 375A రద్దు తర్వాత ఈమె చేసినటువంటి ట్వీట్లు ఆ దేశంలో యువతలో వచ్చేసి ఇంకా అశాంతికి గురయ్యే విధంగా, ఒక దేశ సమగ్రతకి భంగం కలిగించే విధంగా షెహలా రషీద్ అంటే ఆమె ట్వీట్ చేస్తున్న విషయాన్ని గురించి ఇక్కడ స్పందించిన విషయంగా కూడా చెప్పుకోవచ్చండి. ఓకే, ఇది అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ బిట్ అనేది కాదు, ఇక్కడ పర్సన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ JKPM అనేది ఇంపార్టెంటు, జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ మూమెంట్ అంటే పార్టీ అనేది ఇంపార్టెంట్ మిత్రమా. ఓకే, ఇక్కడ అభ్యర్థులు ఎలా ఉన్నారంటే పర్టికులర్గా అది కరెంట్ అఫైర్ అని చెప్తేనే కరెంట్ అఫైర్ అని అనుకునే పరిస్థితి ఉందండి. కానీ స్వతహాగా మీరు క్లాసులు వింటున్నారు కాబట్టి వాటి పట్ల మీరు ఏది కరెంట్ అఫైర్ ఎలా అడగొచ్చు అనేటువంటి దాన్ని కూడా మీరు అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మన క్లాసెస్ ద్వారా. ఓకే, తర్వాత ఇంకా మనము గమనించాల్సిన అంశము, ఈరోజు ఏపీకి సంబంధించిన అంశాలు కూడా మనం చూడవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి ఏపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారము మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజంగానే చాలా అద్భుతంగా మరి ఈ యొక్క శ్రీకాకుళంలో చూసుకున్నట్లయితే మరి శ్రీకాకుళంలో ఎక్కువగా కిడ్నీ పేషెంట్స్ అనేది వాళ్ళు ఎక్కువగా ఉంటారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్న జరిగింది, ఖచ్చితంగా కిడ్నీకి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తాము, కిడ్నీకి సంబంధించినటువంటి ఒక మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తాము, ఒక ఆసుపత్రి కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మరి శ్రీకాకుళంలోని పలాసలో వచ్చేసి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఒక హాస్పిటల్ కూడా అక్కడ శంకుస్థాపన అంటే ఈ రెండింటికి కూడా శంకుస్థాపన చేసిన విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంతేకాకుండా శ్రీకాకుళంలోని పలాస మనకి ఈ విధంగా ఇంపార్టెంట్ అయిందంటే మరి అక్కడ స్వర్ణ రకం అంటే నాణ్యమైనటువంటి బియ్యంలో స్వర్ణ రకం అటువంటి బియ్యాన్ని పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కూడా మరి సెప్టెంబర్ 6 జరిగిన విషయంగా కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఇంకా ఏపీకి చెందినటువంటి ఇంకొక అంశం ఏంటంటే, ఈ డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు కదా, ఈ డయాలసిస్ పేషెంట్స్కి వచ్చేసి డయాలసిస్ అంటే వాస్తవంగా ఎన్ని స్టేజ్లు, ఒక స్టేజ్ 5
ఇలా 1, 2, 3, 4, 5 ఉంటుంది. అయితే స్టేజ్ ఫైవ్ ఉన్న వాళ్ళకి మాత్రము 10,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. మరి ఇస్తున్నారు అనే విషయం కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్టేజ్ మూడో దశ నుంచి కూడా 5,000 రూపాయలు ఇస్తామని మరి జగన్ రెడ్డి గారు మరి నిన్న సభాముఖంగా చెప్పిన విషయంగా కూడా చెప్పుకోవచ్చు అండి. దీన్ని కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క ఏపీకి సంబంధించినటువంటి ఇంకొక అంశము స్వచ్ఛ మహోత్సవ్ అటువంటి అవార్డ్స్. ఈ స్వచ్ఛ మహోత్సవ్ అటువంటి అవార్డ్స్లో భాగంగా ఆల్రెడీగా నిన్న చెప్పుకున్నాం వేల్పూర్ అనేది జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో వేల్పూరు అటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది మొదటి స్థానంలో నిలిచిన విషయంగా కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ప్రైమరీ హెల్త్ సెంటరు దాంతోపాటుగా తిరుపతి రైల్వే స్టేషన్కి పురస్కారం రావడం జరిగింది. తిరుపతి రైల్వే స్టేషన్ పురస్కారం రావడం జరిగింది. అలాగే విజయన్ యూత్ అసోసియేషన్ కూడా పురస్కారం వచ్చిన విషయంగా కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అంటే ఈ స్వచ్ఛ మహోత్సవం అటువంటి పురస్కారంలో జాతీయ స్థాయిలో వేల్పూరు అనే ప్రైమరీ హెల్త్ సెంటర్కి, తిరుపతి రైల్వే స్టేషన్కి, విజయన్ యూత్ అసోసియేషన్కి ఈ యొక్క ఏపీకి సంబంధించి ఈ యొక్క పురస్కారాలు వచ్చిన విషయంగా కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అయితే ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉందంటే మనకు నిన్న ఒక ఇద్దరు మరణించిన విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ ఇద్దరిట్లలో ఒక అతను పాకిస్తాన్ క్రికెటర్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. ఇంకొక అతను కనుక చూసుకున్నట్లయితే అతను వచ్చేసి జింబాబే యొక్క అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. జింబాబే యొక్క ఉక్కు మనిషి అని కూడా అతను పేర్కొంటారు. మరి జింబాబే ఉక్కు మనిషిగా పేర్కొన్నటువంటి ఆ యొక్క వ్యక్తి పేరు ఏం పేరంటే అతని పేరే మనం చూసుకున్నట్లయితే అతని పేరు రాబర్ట్ ముగాబే అనే వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. జింబాబే అధ్యక్షుడు ఇప్పుడు ఉన్నటువంటి అంటే జింబాబే అనే దేశం ఉందండి, జింబాబే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే మరణంగా చెప్పుకోవచ్చు. రాబర్ట్ ముగాబే అటువంటి వ్యక్తి మరణించిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఎప్పుడు అని అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం వచ్చేసి నిన్ననే మరణించిండు. ఇతను జింబాబే ఉక్కు మనిషిగా, జింబాబే తొలి అధ్యక్షుడిగా, జింబాబే జాతి పితగా ఇతన్ని పేర్కొంటున్న విషయంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇతను 1980 నుంచి కూడా 2017 వరకు కూడా మరి ఆ యొక్క జింబాబేలో క్రియాశీలకంగా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా నెక్స్ట్ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే జింబాబే ప్రస్తుత అధ్యక్షుడి పేరు ఏం పేరు అంటే ఎమర్సన్ మంగాగ్వా అటువంటి వ్యక్తి ప్రస్తుతం అధ్యక్షుడిగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఓకే అండి. ఇటీవల మరణించినటువంటి ఈ యొక్క జింబాబే మాజీ అధ్యక్షుడి పేరు ఏమిటంటే రాబర్ట్ ముగాబే అనే విషయం ఎక్స్పెషల్లీ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే అండి. ఇతను మరణించడం జరిగింది ఎవరండి? రాబర్ట్ ముగాబే. అలాగే పాకిస్తాన్ లెగ్ స్పిన్నర్ అనేటువంటి అబ్దుల్ ఖాదీర్ కూడా మరణించిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలండి. అబ్దుల్ ఖాదీర్ మరణించిన విషయంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు ఇద్దరు ప్రముఖులు మరణించారు. ఒకరు రాబర్ట్ ముగాబే అనే వ్యక్తి, ఇంకొకరు అబ్దుల్ ఖాదీర్ అనేటువంటి వ్యక్తి. అబ్దుల్ ఖాదీర్ అనేటువంటి వ్యక్తి పాకిస్తాన్ సంబంధించినటువంటి లెగ్ స్పిన్నర్గా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క గమనించినట్లయితే మన జింబాబే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే అనేటువంటి వ్యక్తి మరణించిన విషయంగా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక అంశము లసిత్ మలింగ అనేటువంటి వ్యక్తి, ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఈయన శ్రీలంక సంబంధించినటువంటి మరి ఫాస్ట్ బౌలర్గా చెప్పుకోవచ్చు. మరి శ్రీలంక ఫాస్ట్ బౌలర్ అయినటువంటి లసిత్ మలింగ గారు తనదైన శైలిలో రికార్డులు అనేది నెలకొల్పుతున్న విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఇతను సాధించిన రికార్డులు ఏంటంటే వన్డేలో 3 హ్యాట్రిక్లు నమోదు చేశాడు. అలాగే T20లో 2 హ్యాట్రిక్ అనేది మరి నిన్న న్యూజిలాండ్తో జరుగుతున్న దాంట్లో నమోదు చేసిన విషయంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓవరాల్గా 5 హ్యాట్రిక్లు నమోదు చేసినటువంటి తొలి ఈ బౌలర్గా లసిత్ మలింగ గారు రికార్డు సృష్టించిన విషయంగా చెప్పుకోవచ్చు. మరి నిన్ననే న్యూజిలాండ్తో జరిగినటువంటి టీ ట్వంటీలో మున్రో అనే వ్యక్తి, రూదర్ఫోర్డ్ అనే వ్యక్తి, అలాగే గ్రాండ్ ఓమ్ కొలింగ్ గ్రాండ్ ఓమ్ లాగా మనకు ఆల్రౌండర్ ఉంటాడు గ్రాండ్ ఓమ్ అనే వ్యక్తిని,
అలాగే టేలర్ అనే వ్యక్తిని టేలర్ అనే ఈ నలుగురిని నాలుగు బంతుల్లో అవుట్ చేశాడండి. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశారు. ఇలా T20లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్ పేరు ఏమిటి? రషీద్ ఖాన్ అని చెప్పుకోవచ్చు. రషీద్ ఖాన్ అంటే నాలుగు బంతుల్లో నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసినటువంటి తొలి బౌలర్ రషీద్ ఖాను. ఆ తర్వాత నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసినటువంటి బౌలరు ఎవరంటే లసిత్ మలింగా అనే విషయంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే అండి, లసిత్ మలింగా అని గుర్తుపెట్టుకోవాలి. యా మా ర లాభ. ఓకే అండి, ఒకటి చూడండి. ఓకే అండి, తెలుగు వర్ణమాలలో చూసుకుంటే మాయా రాలావ అని ఉంటుంది. అంటే మాయా రాలావ అని ఉంటుంది. ఉదాహరణకు మాయా రాలావ అని అంటే ఇక్కడ చూడండి, తెలుగులో మాయా రాలావ అంటే మాయా రాలావ అంటే ఇక్కడ రా అంటే రషీద్ ఖాన్ అండి. రషీద్ ఖాన్, ఇక్కడ లసిత్ మలింగ. లసిత్ మలింగ. ఓకే అండి, అంటే ఈ రషీద్ ఖాన్ లసిత్ మలింగ T20 క్రికెట్లో నాలుగు బంతులు నాలుగు వికెట్లు తీసిన విషయంగా చెప్పుకోవచ్చు. అంటే ఇట్లా అది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవడానికి. అందుకని టెస్ట్ క్రికెట్లో మనం చూసుకున్నట్టయితే టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్లు తీసినటువంటి, హ్యాట్రిక్లు నమోదు చేసిన భారత బౌలర్లు అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? హెచ్, హ్యాట్రిక్. కాబట్టి ఇందులో హెచ్ ఐ జే అని గుర్తుపెట్టుకోవాలి. హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, జస్ప్రీత్ బుమ్రా అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే చూడండి ఎంత అసలు వర్ణమాలను వీళ్ళు ఫాలో అవుతున్నారండి. తెలుగు వర్ణమాల ఇక్కడ T20లో ఫాలో అవుతారు, టెస్ట్ క్రికెట్లో ఇక్కడ ఫాలో అవుతున్న విషయం కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అంతేకాకుండా ఈ లసిత్ మలింగా అటువంటి వ్యక్తి ఇంకా గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఇతను 104 వికెట్లు తీసినండి T20 క్రికెట్లు ఇప్పటివరకు. T20 క్రికెట్లో 104 వికెట్లు కూడా తీసిన విషయంగా మన అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. 104 వికెట్లు తీసి T20 క్రికెట్లో అత్యధికంగా వికెట్లు తీసినటువంటి బౌలర్గా కూడా లసిత్ మలింగా గారు మరి రికార్డు సృష్టించిన విషయంగా కూడా అభ్యర్థులు ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది లసిత్ మలింగా గారి యొక్క ఘనతగా చెప్పుకోవచ్చు. నాలుగు వంతులు నాలుగు వికెట్లు ఇవ్వడం ఒక ఘనత, అలాగే T20లో రెండవ హ్యాట్రిక్ నమోదు చేయడం ఒక ఘనత, అలాగే వన్డేలో మూడు హ్యాట్రిక్ నమోదు చేసినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఐదు హ్యాట్రిక్ నమోదు చేసిన విషయంగా కూడా లసిత్ మలింగా గారిని మనం పేర్కొనాల్సినటువంటి అవసరం ఉందండి. తర్వాత నెక్స్ట్ ఏమిటంటే ఇదే స్పోర్ట్స్ కేటగిరీలో కనుక మనం చూసుకున్నట్లయితే, స్పోర్ట్స్ కేటగిరీలో మనకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ఉందండి. ఏంటిది ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ అంటే, మనకు బియాంకా ఆండ్రెస్కు పేరు కొత్తగా ఉంది, సంచలనం కూడా అయితే కావచ్చు. ఓకే అండి, కాకపోతే కాకపోవచ్చు. కానీ బియాంకా ఆండ్రెస్ అనేటువంటి వ్యక్తి ఒక 19 ఇయర్స్ సంచలనం అండి. 19 ఇయర్స్ అమ్మాయి అంటే ఒక టీనేజ్ గర్ల్. మరి టీనేజ్ అమ్మాయి అనేటువంటి బియాంకా ఆండ్రెస్కు కెనడా దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారిణిగా చెప్పుకోవచ్చు. ఎందుకు ఈమె గురించి ఇంతగానని చెప్పుకుంటున్నామంటే, 2019 సెప్టెంబర్ 7వ తారీఖున మనకు US ఓపెన్ ఫైనల్ జరగబోతుంది. US ఓపెన్ ఉమెన్ సింగిల్స్ ఫైనల్ జరగబోతుందన్న విషయంగా చెప్పుకోవచ్చు. మరి ఉమెన్ సింగిల్స్ ఫైనల్స్లో కనుక చూసుకున్నట్లయితే, మరి ఉమెన్ సింగిల్స్ ఫైనల్స్లో పోటీ పడబోతున్నటువంటి వ్యక్తులు ఎవరంటే, సెరేనా వర్సెస్ బియాంకా. సెరేనా యుఎస్ఏ, ఇప్పటివరకు 23 గ్రాండ్ స్లాములు గెలుపొందినటువంటి ఆమె సెరేనా విలియమ్స్ అనే విషయంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి 23 గ్రాండ్ స్లాములలో 6 చూసుకుంటే 2 x 6 కాబట్టి 6 గ్రాండ్ స్లాముల్ని సెరేనా విలియమ్స్ గారు మనం చూసుకున్నట్లయితే, మరి యుఎస్ ఓపెన్ గెలుపొందిన విషయంగా చెప్పుకోవచ్చు. ఈమె మరి సెరేనా విలియమ్స్ 1999లో ఈ యొక్క తొలిసారిగా యుఎస్ ఓపెన్ని గెలుపొందిన విషయంగా చెప్పుకోవచ్చు. అప్పటికి కూడా బియాంకా ఆండ్రెస్కు జన్మించలేదన్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే బియాంకా ఆండ్రెస్కు, సెరేనా విలియమ్స్ గెలిచిన తొలి యుఎస్ ఓపెన్ టైటిల్ గెలిచినప్పుడు కూడా బియాంకా ఆండ్రెస్కు జన్మించలేదు. అటువంటి ఆమె మళ్ళీ ఇప్పుడు సెరేనా విలియమ్స్ తోటి పోటీ పడుతున్న విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. తద్వారా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, యుఎస్ ఓపెన్ ఫైనల్కి చేరిన రెండవ టీనేజర్ నెక్స్ట్ తొలి అంటే ఫస్ట్ కెనడా అమ్మాయి ఎవరంటే బియాంకా ఆండ్రెస్కు అనే విషయం చెప్పుకోవచ్చు.
మరి యుఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన రెండవ టీనేజర్ ఫైనల్ చేరింది అంటాను. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, యుఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన అంటే యుఎస్ ఓపెన్ అనేది కాదు, ఇక్కడ ఏంది అసలు గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరిన, గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరిన, ఫైనల్ చేరిన ఒక అండి ఫైనల్ చేరిన రెండవ టీనేజరు ఎవరంటే బియాంక ఆండ్రెస్కు, ఫస్ట్ కెనడా అమ్మాయి బియాంక ఆండ్రెస్కు. యుఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన ఫస్ట్ టీనేజర్ ఎవరంటే ఆమె పేరు బియాంక ఆండ్రెస్ అనే విషయంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రెండవ టీనేజర్ చెప్తున్నాం ఎవరంటే, రెండవ టీనేజర్ పేరంటే ఓండ్రు సోవా. తొలి టీనేజర్ పేరు ఏంటంటే ఓండ్రు సోవా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఓండ్రు సోవా అంటామా 2019లో ఫ్రెంచ్ ఓపెన్కి ఫైనల్కి వెళ్ళిందండి, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్కి వెళ్ళింది. ఓకే, అలాగే నెక్స్ట్ గ్రాండ్ స్లాము ఫైనల్కి చేరిన రెండవ కెనడా గర్ల్ ఎవరు, బియాంకనే. ఫస్ట్ బౌచడ్ అంటే ఆమె 2014లో వింబుల్డన్ ఫైనల్ చేరింది. ఇక్కడ బియాంక ఆండ్రెస్ సంబంధించి నేను నాలుగు బిట్లు చెప్పాను ప్రధానం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అనేటువంటి బిట్ చెప్పాను. ఫస్ట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే యుఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన తొలి టీనేజర్, తొలి కెనడా అమ్మాయి. ఓకే, అలాగే సెకండ్ అని చెప్పాను. సెకండ్ అంటే గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరిన రెండవ టీనేజర్, గ్రాండ్ స్లామ్ ఫైనల్ చేరిన రెండవ కెనడా అనే విషయంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది బియాంక ఆండ్రెస్కి సంబంధించినటువంటి ఘనతగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు అండి. సో ఓవరాల్గా ఇది ఈరోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. మిత్రం పెద్దగా కరెంట్ అఫైర్స్ ఈరోజు లేవు, అయినా కూడా మనం డిగ్గింగ్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, ఏది ఏమైనప్పటికీ కూడా కరెంట్ అఫైర్స్ తక్కువగా ఉన్నప్పుడు మనం తక్కువ చెప్తాము, ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ చెప్పే ప్రయత్నం మనం చేస్తాము. ఓకే అండి, కాబట్టి ఇవి మిగిలిన అంశాలు. ఎప్పుడైనా మీరు హోంవర్క్ అనేది ఉంటుంది, మన స్కూళ్ళలోకి వెళ్ళాక హోంవర్క్ అనేది ఒకటి ఉంటుంది. ఏంటి హోంవర్క్ అంటే ఏంటంటే, మనము సార్ చెప్పినాక చెప్పినాక వాళ్ళ హోంవర్క్ అనేది మాకు రాసిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే, మీరు నేను చెప్పిన నోట్స్ని యథావిధిగా రాసుకునే ప్రయత్నం చేయండి. మరొకసారి కూడా మళ్ళీ వింటూ రాసుకునే ప్రయత్నం చేయండి. మరి అంతేకాకుండా దీంతో పాటుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఆఫ్ ఏంటంటే, రేపు మనకి ఆదివారం పూట 2020 క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ 2020 క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కామెంట్ కూడా చాలామంది సార్ బోర్డు మీద కొద్దిగా చిన్నగా రాస్తున్నారు సార్, లైటింగ్ కనబడట్లేదు సార్, ఇవన్నీ కూడా చెప్తున్నారు. అవన్నీ మైన్యూట్గా చెప్పుకోవచ్చు, వాటన్నీ కూడా మేము రెక్టిఫై చేస్తున్నాం. కానీ ఎనీవే, మీరు రోజు చూస్తూ మమ్మల్ని అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ. అలాగే ఎప్పుడు మీ విజయానికి ఆకాంక్షించే నందగోపాల్ రాయల, థ్యాంక్ యూ.